శ్రీ మాత్రే నమః నిత్య సత్యాలు. ఈ నిత్య సత్యాలు అనేటటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సత్య ధర్మ శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా అంటున్నాం కదా. ఈవేళ మాత్రమే మనది, రేపటి రోజు నీది అవునో కాదో నీకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రకరకాలైనటువంటి రుగ్మతలతో, వైరల్ ఫీవర్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సంవత్సరం నుంచి వచ్చినటువంటి మహమ్మారి కోవిడ్-19 అండ్ కరోనా, దానితో నీవు ఏ విధంగా ఇల్లు చక్కబెట్టుకోగలుగుతున్నావు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఒక శాస్త్రం ఉంది. కానీ దీపం ఉండగానే, మన ప్రాణం ఉండగానే మనం హాస్పిటల్ పాలవుతున్నామే, క్వారంటైన్లో ఉండిపోతున్నామే, మనం ఏం చక్కబెట్టుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, మన మనసులో ఉన్నటువంటి మన అనారోగ్య పరిస్థితుల్ని కనీసం పంచుకోవడానికి నీకు ఎవ్వరూ కనపట్టడం లేదు, ఎవరూ వినపట్టడం లేదు, ఏమీ లేదు. దూరం నుంచి దృష్టులు మాత్రమే, మన వాళ్ళు అలా వచ్చి అలా చూసి వెళ్ళిపోయే పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ఆఖరికి నీ తుది శ్వాస విడిచినప్పుడు కూడా ఎవరు లేరు, రారు, వద్దు కూడా. అందువలన బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగా అని మరణకాలమునందు మరతునేమో. ఆనాడు ఎవరైతే యమభట్లు ఉంటారో వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోతుంటే, విష్ణు భట్లు వస్తారో యమభట్లు వస్తారో ఏం తెలియదు మనకి, లాక్కుని వెళ్ళిపోతుంటే ఇంటిల్లిపాతి లభో దిభో అనేసి ఏడుస్తూ ఉంటే ఎవరు వస్తారయ్యా కృష్ణ. అందుకని ఎల్లప్పుడూ కూడా వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆ కృష్ణ పరమాత్మని మనము ఆయన అనుగ్రహం కోసం, ఆయన ఆయుర్ధాయం ఇమ్మని, ఆయన ఆరోగ్యాన్ని ఇమ్మని, అష్టైశ్వర్యాలు అక్కర్లేదయ్యా, ఆరోగ్యమే మహైశ్వర్యం అని సంవత్సరాన్ని నుంచి కూడా మాకు బుద్ధి వచ్చిందని భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప, మన వాళ్ళందరూ బాగుండాలనేటటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకంతకన్నా జీవిత సత్యం ఇంకేమైనా ఉందా? ఎంత బాగా తెలిసింది జీవిత సత్యం మనకి. సరే, జీవిత సత్యాల్లో కొన్ని విషయాలని మనం ఇప్పుడు చర్చించుకుందాం. 100 కోట్లకి అధిపతి ఒక్క నిమిషం ఆయుష్ను కొనగలడా చెప్పండి? లేదు. నీ 100 కోట్లు నీకూడా వస్తున్నాయా? లేదు. మీ నీ వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అనేటటువంటి బంధాలు వస్తున్నాయా? రాలేదు. మరి ఏమొచ్చింది అంటే కనుక ఎవ్వరూ కనపడనటువంటి మిషన్ల యొక్క మూత, ఆ తర్వాత రకరకాలైనటువంటి వైర్లతో కూడినటువంటి ఆక్సిజన్ను అందించడాలు, ఈ నర్సులు, డాక్టర్లు వాళ్ళ ముఖాలు కూడా కనిపించకుండా పైనుంచి కిందకి తొడిగేసుకుని చేస్తున్నటువంటి సేవలు, అక్కడ ఎవరు గుర్తొస్తారు? నీకు ఎవరు గుర్తుకురారు. ఏ కష్టమో గుర్తుకురాదు. ఉన్న కష్టాన్ని మించి నేను అసలు నిజంగా బయటపడతానా లేదా అనే ఆలోచన మాత్రమే కాకుండా ఇంకా ఏమీ, నీ ఆస్తులు, నీ యొక్క ఇళ్ళు, ఈ వాకిళ్ళు ఏమీ గుర్తుకురావు. అలాంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఊపిరి విడిచిపెట్టగానే నీవు శివంగా పెడుతున్నావు, హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళావు, చక్కగా శవంగా మారిన తర్వాత ఊరు బయట ఎవరో మన వాళ్ళు కానటువంటి వాళ్ళు, వాళ్ళు తగలబెడితే నీకేమిటి, ఉంచితే నీకేమిటి, కప్పెడితే నీకేమిటి, నీకేమన్నా తెలుసా? తెలీదు. అలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాము. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా, ఎంతోమంది చుట్టూరు ఉన్నారు, టేబుల్ నిండా ఉన్నారు, మొత్తం మన మంచం నిండా, కానీ ప్రాణం పోయగలడా? లేదే. యావత్ ప్రపంచాన్ని కూడా జయించలేనటువంటి విషయం ఒక్కటే, మృత్యువునొక్కటే ఎవ్వరూ కూడా జయించలేరు. అందువలన ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆ తర్వాత కాలం చాలా విలువైంది. రేపు అనేది మనకి మన చేతిలో లేదు, ఈ నిమిషం మాత్రమే నీ చేతిలో ఉంది. అందువల్ల ప్రతి నిమిషం నిమిషం కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని భగవంతునికి మాత్రమే, ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఆ పేర్లున్నాయి, మానవులకి లేవే. ఎవరు కాలాయ నమః అని పెట్టుకోట్లా, కా బాగుంది కదా కాళ్ళని పెట్టుకోట్లా, కాల్ మే అని కూడా అనట్లా దేవుణ్ణి, ఎందుకు పంపి తీసుకెళ్ళిపోతాడేమో అని భయం. అందువల్ల నాకు మాత్రం కాల్ చేయొద్దు, తత్మా వాళ్ళ సంగతి నాకు తెలియదు అని మొక్కుకునే పరిస్థితికి, ఆ గతికి వచ్చేసాం.
అయితే ఏంటంటే లక్షల కోట్లున్నా నీ వెంట రావడం లేదు, మృత్యువు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆ తర్వాత నీవు తిన్నది మట్టిపాలైపోతుంది. మనము ఒక ఫలాన్ని స్వీకరిస్తున్నాము, అది మామిడి పండు కావచ్చు, ఇంకా వేరేదేమైనా కావచ్చు. నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని నీ శరీరంతో మమేకం చేస్తున్నావు. నీ శరీరంతో సంయోగం అయిన తర్వాత ఆ ఫలాలన్నీ కూడా, ఆ ఆహారం అంతా కూడా మలంగా మారిపోతుంది. ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది. అదేవిధంగా ఏమైనా సరే ఇతర జంతువుల యొక్క పెంటనైనా సరే పొలాల్లో వేసి ఎరువు కింద ఉపయోగిస్తున్నాం, కానీ మన మానవ మలం మాత్రం ఏ విధంగానే పనికిరాదు. అందుకని మన బ్రతికున్నంతసేపే ఫలము, ఆ తర్వాత మనం కూడా మట్టిలో పుట్టి మట్టిలో కలిసి ఎందుకు వచ్చాం మనం? అందువల్ల జీవన విధానంలో మార్పులు చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అని చిన్నప్పుడు మనం చదువుకున్న మహాభాగ్యాన్ని దర్శించుకోండి. మహాభాగ్యంగా మీ జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయాలే కాకుండా నీవు దాచుకున్నది జారిపోతుంది. ఎక్కడికి జారిపోతుంది? నీవు దాచుకున్న సొమ్ములన్నీ కూడా కరిగిపోయి హాస్పిటల్ పాలైపోతున్నాయి. ఇతరులకు ఇచ్చింది, సహకరించింది, ఇతరులకు ఏమైనా గుప్పుడు అన్నం పెట్టింది, నీకు అక్కడ ఖాతాలో జమ అయ్యి ఉంది సుమా. ఆ పుణ్యమే నీకు తిరిగి ప్రాణం పోసి నిన్ను క్వారంటైన్ నుంచి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అందువల్ల ప్లాస్మా దానం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా భోగాలకి ఖర్చు చేసి చిన్న ఫంక్షన్ చేయడానికి ఓ 50 మందిని పిలిచి వాళ్ళలో ఎవరికి అనారోగ్యం వచ్చినా కూడా రోగాలందరికీ కూడా రోగం అందరినీ కూడా వరిస్తుంది, ప్రేమిస్తుంది. అప్పుడు మన వల్ల అందరూ కూడా మనల్ని తిట్టుకుంటారు, వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాము అని. అందువల్ల ఫంక్షన్లు చేసే వాళ్ళందరికీ కూడా మీ కుటుంబ సభ్యులు, మీ ఇంపార్టెంట్ వ్యక్తులు తప్ప, పురోహితుడు తప్ప ఇంకెవ్వరినీ కూడా ఆహ్వానించకండి. వాళ్ళ ఇళ్లల్లో ఉండి ఆశీర్వదించమని చెప్పండి. ఆ తర్వాత మంచి పనులకు మీరు చేసినటువంటి ఖర్చు ఇప్పుడు ఈ COVID-19 పూర్వకంగా మనల్ని అది వరించకుండా మనం చేసినటువంటి పుణ్యాన్ని మనం విత్డ్రా చేసుకునేలాగా ఇంట్లోనే ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సకల ప్రజలకి కూడా ఉపకారం కలగాలని ప్రతిరోజు కూడా ఒకటే ప్రార్థన చేయండి. ఈ 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడా నన్ను సృజించావు, నన్ను ఆరోగ్యంగా ఉంచావు. నా తోటివారు, నా సాటివారు, వాళ్ళు వీళ్ళు అని లేదు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవ్వరు. అందరికీ కూడా రకరకాలుగా ఈ మహమ్మారి కంబళించేస్తోంది. నిన్నగాక మొన్న మాట్లాడిన వాడు ఇవాళ కనపడటం లేదు. ఆ తర్వాత వాళ్ళకి ఇలా వచ్చింది అలా వచ్చిందని అనారోగ్య పరిస్థితులు తెలుసుకొని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాము. అందువల్ల వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు. విశ్వ మానవాళిని కూడా శాంతిగా ఉంచేలాగా ఓ భగవంతుడా నీవు తప్ప నితప్పరం పెరుగా మన్నింపదగున్ కావవే వరద సంరక్షింపు. ఓ శ్రీమన్నారాయణ అని ఆ భగవంతుణ్ణి, శ్రీనివాస తండ్రి వెంకటేశ్వర అని 7 కొండలవాడ మమ్మల్ని రక్షించవయ్యా, మా 2 రాష్ట్రాల ప్రజల్ని కూడా అని ఆ వెంకటేశ్వర స్వామిని అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రతిరోజు నమస్కారం చెప్పిన చేసుకున్నప్పుడు ఇతరుల గురించి కూడా నమస్కారం చేసుకుందాం. మరి ఉండనా, మరి మీరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ జీవన విధానంతో ఉండాలని, ఆరోగ్య నియమాలన్నీ పాటించాలని మనఃపూర్వకంగా నేను భగవంతుణ్ణి, మీలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, మీ అందరినీ కూడా మీ కుటుంబానికి ఆనందంగా భగవంతుడు ఉంచాలని, ఆయుర ఆరోగ్యాలతో మీరు ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమన్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ప్రతిరోజు ఇది 2 లైన్లు కూడా చదువుతూ ఉండండి. అమ్మవారి దయవల్ల మనం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉందాము. ఆరోగ్యమే అష్టైశ్వర్యాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ జాగ్రత్తలు పంపించండి. మరి మీ భాగ్యలక్ష్మి. సాయిరాం.